హాయ్, కడలూరు రాసాపేటలో ఉన్నాము. మా పిన్ని వాళ్ళ ఇంటి, పిన్ని వాళ్ళ కూతురు వలర్మతి వాళ్ళ ఇంటి దగ్గర. ఇది చూడండి, తమలపాకు వేస్తున్నారు. మరి ఇది తమలపాకులో చూసారా, తమలపాకుని రండి. ఇది ఇది కొంచెం చిన్న ఆకులుగా ఉంది, కాస్త పెద్ద ఆకులు చూద్దాం. కాస్త తమలపాకు పెద్దదిగా ఉంది. ఇంకే బాబా ఇట్లా కనిపిస్తుందా, డిఫరెంట్ తెలీదా. సో తమలపాకు కాస్త పెద్దగా ఉండేవి తీసుకుందాము. ఈరోజు మనం తమలపాకు బోండా చేస్తాం. తమలపాకు బోండాకి కాస్త ఆకు పెద్దవిగా ఉండేది తీసుకుందాం. మంచి వాసన, సూపర్. ఓకే, మాకు పెద్దగా ఉన్న ఆకులు తీసుకుందాం. దీన్ని బాగా నీళ్ళలో కడిగేవాలి. ఇక్కడ చూపి, అట్లా చూపి. ఓకే, చాలా ఇంత చాలు మనకి. ఎందుకంటే తక్కువ బొండలు వేయకుంటున్నాం. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆకులు తీసుకున్నాం చాలు. మరి ఇంకా కావాలంటే మనం కూడా తీసుకోవచ్చు. మనం కొద్దిగానే చేయబోతాం శాంపుల్కి ఈరోజు. ఓకే, చాలు. ఇలా తమలపాకు తీసుకున్నాము. దీన్ని బాగా వాటర్లో తెతేబా, వాటర్ చూపి. దీన్ని వాటర్లో బాగా కడిగేద్దాము. ఏ దుమ్ము ఏమి లేకుండా ఉండే దానికోసం అంతే. ఓకే, ఇలా వాటర్ వేసి బాగా కడిగేద్దాము. కడిగేసాక చెప్తారండి. ఫాస్ట్. ఓకే, ఈ తమలపాకుని మనం ఏం చేస్తాం, ఈ కాడ ఉంది కదా, ఆ కాడ తీసేద్దాము. తీసేసి దీన్ని చిన్నదిగా ఇలా కొంచెము పొడి పొడిగా కట్ చేసేద్దాం. చిన్న చిన్నగా ఎంత వీలైతే అంత ఎక్కువగా ఇలా చిన్న చిన్నగా పొడి పొడిగా కట్ చేస్తాం. ఇలా కట్ చేసుకొని పొడి పొడిగా కట్ చేసి పెట్టుకుందాం. అర్థమైందా? దీన్ని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి ఇలా వేసుకుందాం. దీన్ని మనం పచ్చిగా కూడా తినవచ్చు, ఆరోగ్యానికి మంచిది. చూడండి ఏమవుదో, మంచిది. గొంతు కదా క్లియర్గా ఉంటుంది, దగ్గు జలుబు జ్వరము ఇదంతా కూడా బాగుంటుంది, పోతుంది, చాలా మంచిది. దీన్ని ఈ కాడ ఉంది కదా, దీన్ని తీసేద్దాము. తీసేసి నీట్గా దీన్ని చాలా చిన్న చిన్నగా పొడి పొడిగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. పరంగా చూడండి, ఈ మరిగా కాస్త పొడి పొడిగా చిన్న చిన్నగా దీన్ని కట్ చేసుకోండి. ఎర్రగడ్డ ఒకటి తీసుకుందాము. ఎర్రగడ్డ తీసుకొని దీన్ని సన్నగా కట్ చేసుకుందాము. బొండకు దెబ్బ బొండకు సరిపోయే మాదిరిగా కాస్త చిన్న చిన్నగా పొడిగా దీన్ని ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా చిన్న చిన్నగా ఎంత వీలైతే అంత చిన్నది దో. ఇలా చూడండి, ఇలా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నదిగా కట్ చేసి దాంట్లో వేసుకోండి. పెద్ద పెద్ద పీస్ కావద్దు, లేదంటే పొకడ మాదిరిగా అయిపోతుంది. బొండాలు రావాలంటే ఇక ఎర్రగడ్డ చిన్న చిన్నది, సో ఇట్లా చిన్న సైజు కట్ చేసి వేసుకోండి. పెద్దది అయితే పొకడలాగా అయిపోతుంది. సౌండ్ చేసి చెప్తే నేను. ఓకే, వింటున్నారా? అయి పాస్ పెట్టాను. ఇప్పుడు ఇప్పుడు వంగాయం కూడా చూడండి, ఎర్రగడ్డలు కూడా ఇలా చిన్న చిన్నగా పొడిగా కట్ చేసుకోండి. ఇందులో ఇది శనగపిండియా, తెల్లమావా, శనగపిండి కొద్దిగా. ఏ నాయన కూర్చుని ఉంటారు. ఇప్పుడు శనగపిండిని కొద్దిగా వేసుకుందాము. మనకి ఎంత కావాలో అంత. ఓకేనా? కొద్దిగా చాలు, సరిపోతుందా? ఇది శనగపిండి కొద్దిగా వేసుకోండి చాలు. తర్వాత బియ్యం పిండి, బియ్యం పిండి కూడా కొద్దిగా వేసుకోండి. మనకి ఎంత కావాలో అంతే. మన శనగపిండి ఎంత ఉంటుందో అంత వేసుకుంటే సరిపోతుంది చాలు. శనగపిండి ఇలా పాపం అర్థం. ఓకే, చూడండి ఇందులో కొద్దిగా మరి ఇది ఏమంటారు దీన్ని, సోంపు. సోంపు, ఈ సోంపు తీసుకొని కొద్దిగా దీన్ని బాగా చేతితో నలపండి. సోంపుని బాగా నలిపి కొద్దిగా బాగా నలిపి దీంట్లో వేసుకోండి. కొద్దిగా వాసనగా ఉంటుంది. మిరప్పొడి కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ ఏమొద్దు. కారం మన తగినంతగా మిరప్పొడి. అవును, చాలా ఇదే పూర్వం, ఇదో అధికం. ఓకేవా? పూర్వమా? కారం చాలు, అంతే కొద్ది చాలు కదా. కొద్దిగా వేసుకోండి, వాటర్ కొంచెం కలుపుకోండి. వాటర్ కలిపి బాగా దీన్ని కలపండి. మా అక్క వలర్మది మన రాసాపేటలో ఉన్నారు.
అరే వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం మనము, వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఈ చెట్టు. అది చూద్దాము, దీన్ని బాగా కలుపుకోండి. ఉన్ని న్యాచురల్ అనుకుంటా అన్నారు ఇలా పరంగ గోధుమ ఇంకా కొంచెం తండ్రి అవుతుందా బోండా కొంచెం ఎత్తి ఎత్తి కొంచెం అటు ఇటు అవుతుందా ఇది అవుతుంది పరి ఎన్ని వచ్చింది ఇది నల్లా కలుపుకోండి నల్లా నల్లా పెసించి బోండాకు సరిపోరే అలవుకి ఇది కొంచెం కొంచెమా ఎత్తి ఎత్తి నమ్మి బోండాలో ఎడల ఉండడం అలా సరిపోడమా ఇంకా కొంచెం చూసుకుంటా తండ్రి పోరుమా ఒక్కడ పొల వరకు రాదు బోండా పొల వరకు తండ్రి వేణావా ఇది కొంచెం కొంచెమా చిన్న చిన్న రౌండ్ 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 బోండా ఉందాం ఓకేవా తండ్రి కొంచెం చూసుకుంటా బోండా తన మావు బోండా చేయాలి ఎత్తే కొంచెం ఓకే అది పాస్ పండి. నూనె బాగా తాగాలి. ఇలాంటి ఇలాంటి గిన్నె తీసుకుంటే నూనె అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. జల్లిన ఇలాంటి గిన్నె తీసుకోండి. దీంట్లో మరి నూనె బాగా కాగిందా మా అక్క పా నూనె కాగిందా నూనె ఎన్ని కాల్చిట్టుకోలే చూడండి మనం బోండా వేస్తాము ఇలా కొద్ది కొద్దిగా వేయండి. ఇలా చిన్న చిన్నగా వేస్తే డ్రై ఫ్రై చేసుకోవడమే. కొరమా ఇన్న పొట్టలమా కొరమా ఇన్న పొట్టలమా కొరలే ఇలా మనం వేసుకుందాము. పాస్ పండి నన్ను తిరుపతి పోటు పాస్ స్టార్ట్ పండి అది అది పల్లె చేయను అది నల్లా వేగునాం చెప్పారుకా నల్ల వేగుతాం నల్ల వేగుతాం కట్ చేసి కూడా ఎలా కట్ అప్పి పరంగ అట్లా అట్లా కూడా కట్ అదే చూపి ఫస్ట్ పరంగ బోర్డు ఎదుర్కొన్నాం చితి వా చితి పాప చూడారు ఎస్ ఎప్పటి ఇరుగుతో టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ మా పిన్ని అడుగుతాము అప్పుడే ఎడుతు పరంగ చూడారు కొన్ని ఆరునమ్మా తింటున్నారు ఎలా ఉందో చూద్దాం ఎప్పుడు చూస్తే బాగుందంట మా పిన్నికి ఫస్ట్ టైం మా పిన్ని తింటున్నారు తమలపాకు బోండాలు మరి మీరు కూడా తింటారు కదా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చిందా మీకు ఓకే థ్యాంక్ యూ.